గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో ఇంచుమించు ఒక 100-150 పాయింట్లు నిఫ్టీ ప్లస్ తోటి ఓపెన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ హై నుంచి కరెక్షన్ రావడం మనం చూసాము. మార్కెట్ 9400 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత సెకండ్ సెషన్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చి చివరికి మార్కెట్లో ఒక ట్రెండ్ రివర్స్ కనిపించి, అలాగే ఇంతక్రితం మనం చూసిన ఒక బేరిష్ ట్రెండ్ లాంటిదే ఒక చివరికి 230 పాయింట్లు నష్టంతో నిఫ్టీ క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 2.5% నష్టపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ రికార్డ్ స్థాయిలో 4.5%, అంటే ఒక 800 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ నష్టపోయింది. సో మార్కెట్ మనకి ఇవాళ చూస్తే కనుక 9500 దగ్గర కొంచెం నిలబడుతుందేమో అన్న కొంత మొదట కొంచెం ఆశాభావం కల్పించినప్పటికీ మార్కెట్ కొంచెం హయ్యర్ లెవెల్లో సస్టైన్ కాలేకపోయింది. కానీ ఇమ్మీడియట్గా మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయ్యి కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్స్, ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ బాగా నెగిటివ్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా ఒక డీప్ రియాక్షన్ చూసాము. మార్కెట్ ఇంచుమించు చివరికి డేస్ లో దగ్గర 9000 కీలకమైన సపోర్ట్ లెవెల్స్, మానసిక మద్దతు స్థాయి, సైకలాజికల్ సపోర్ట్ లెవెల్స్ కింద క్లోజ్ అవడంతో మార్కెట్లో మరింత వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళాలి, మార్కెట్ కొంచెం మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మార్కెట్ కావాల్సిన కండిషన్ సపోర్ట్ ఒకటి తీసుకోవాలి, ఆ తర్వాత కొంచెం కన్సాలిడేషన్ తీసుకోవాలి, ఆ తర్వాత ఇంత వైల్డ్ స్వింగ్స్ ఒక 500-1000 పాయింట్ల వరకు మార్కెట్లో వస్తున్న మూమెంట్ని తగ్గించుకుంటూ జస్ట్ ఒక 100-200 పాయింట్స్ లోపలే ఒక మూమెంట్ లేకుండా ఒక ఎక్స్ట్రీమ్లీ ఒక సైడ్వేస్ రేంజ్లో ఒక మైనర్ ట్రెండ్లో ఒక నారో పరిమితం ట్రేడ్లో ఉన్నప్పుడే మార్కెట్లో ఒక అక్యుములేషన్ వచ్చిందనుకోవచ్చు, అప్పటి వరకు మార్కెట్ పాజిటివ్గా లేదని చెప్పుకోవాలి. ఇవాళ మార్కెట్లో ఓవరాల్గా చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50.8% నష్టపోయింది. అలాగే ఇవాళ స్మాల్ క్యాప్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 3.5% రికార్డ్ స్థాయిలో నష్టపోయింది. మిడ్ క్యాప్ ఒక 2.5% వరకు నష్టపోయింది. అలాగే ఇవాళ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ బాగా మోస్ట్ బీట్ అండ్ రౌండ్ సెగ్మెంట్ ఇది ఇవాళ 5% నష్టపోయింది. ఎఫ్ఎంసీజీ ఒకటి కొంచెం లెడ్ బై హిందుస్థాన్ లీవర్ కొంచెం ఒక 1% లాభపడింది. ఐటీ స్టాక్స్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ తన డౌన్ ట్రెండ్ని మరింత ఉద్రిక్తత అయినట్టు కనిపిస్తుంది. ఇవాళ 3.2% నష్టపోయింది. అలాగే మీడియా స్టాక్స్ ఇవాళ 6% నష్టపోయింది. మెటల్ స్టాక్స్ 1% నష్టపోయింది. ప్రైవేట్ బ్యాంక్స్ 4.5% వరకు నష్టపోయింది. సో మార్కెట్లో ఇవాళ సెకండ్ సెషన్ తర్వాత ట్రెండ్ ఒక్కసారిగా రివర్స్ అయింది. తన ఒక కన్సాలిడేషన్ స్థాయిని కోల్పోయి మార్కెట్ ఇవాళ 9000 కింద క్లోజ్ అవడంతో మార్కెట్లో మళ్ళీ ఒక బేరిష్ లక్షణాలు కనిపిస్తుంది. కానీ మార్కెట్ పూర్తిగా మనందరికీ తెలిసిందే 2-3 మేజర్ అంశాల మీద ఆధారపడి ఉంది. ఒకటి కరోనా వైరస్, ఆ తర్వాత అమెరికన్ ఫ్యూచర్స్ మీద డిపెండ్ అయింది. అలాగే నిన్న మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కూడా రావడం మనం చూసాము. కొంచెం కాషియస్ అండర్ టోన్ ఉండడంతో మన మార్కెట్లో కూడా ఒక వీక్ ధోరణి అనేది కనిపించింది. ఇవాళ ఒకసారి మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూద్దాం, ఆ తర్వాత మనకి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం, వాటిలో ఒక బై పొజిషన్ వస్తుందన్న అంశాన్ని గమనిద్దాం. ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో ఎస్ బ్యాంక్ 59 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 60% లాభపడింది ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ ఈ మధ్య 10 రూపాయల నుంచి అనూహ్యంగా పెరిగింది. ఎస్ బ్యాంక్లో ఎస్బీఐ అండ్ మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా స్టేక్ తీసుకుంటున్నారన్న వార్తలు రావడంతో ఎస్ బ్యాంక్ని లెట్ డౌన్ చేయము అని కొన్ని కామెంట్స్ రావడంతో ఎస్ బ్యాంక్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ స్పెక్యులేటివ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎస్ బ్యాంక్లో చాలా పాజిటివ్ అవుట్లుక్ ఉంటుందన్న ఉద్దేశంతో హెవీ పొజిషన్స్ కూడా బిల్డప్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. బట్ కానీ కొంచెం స్టెబిలైజ్ అవుతాయి కానీ మనకి నెక్స్ట్ మేజర్ డైరెక్షన్ అనేది మనకి క్లారిటీ రాదు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి కొంచెం స్టెబిలైజ్ అవడంతో వర్స్ట్ అయిపోయినట్టు కనిపిస్తోంది. కానీ ఎస్ బ్యాంక్ ఓవరాల్ ఫండమెంటల్గా ఇంకా పెద్ద మార్పు రాలేదు. జస్ట్ ఈ మధ్య వచ్చిన ఈవెంట్ తోటి ఎస్ బ్యాంక్లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. పైగా మనకి ఇన్వెస్టర్లకు కూడా ఒక పొజిషన్ తీసుకోవడానికి కూడా ఒక కన్సాలిడేషన్ కూడా రాలేదు. ఎందుకంటే అంతకృతం చూస్తే కనుక కంటిన్యూస్గా బేరిష్గా పడిపోవటము, ఆ తర్వాత ఎంబడే కొంచెం రివర్స్ అవటము, ఒక వీ షేప్ ప్యాటర్న్లో రావడం మనం చూసాము. ఆర్బీఐ తీసుకునే మెషర్స్ అంటే ఎక్కువ స్పెక్యులేటివ్ షార్ట్ సెల్లింగ్కి ఆస్కారం లేకుండా, సెల్లింగ్కి గురి చేయకూడదన్న ఉద్దేశంతో తీసుకున్న మెషర్స్ తోటి ఎస్ బ్యాంక్ పెరగడం అనేది మనం చూసాం. అలాగే నెక్స్ట్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే మారుతి. ఇవాళ 3.5% లాభపడింది. 5670 రూపాయల దగ్గర మారుతి సుజుకి క్లోజ్ అయింది. ఈ ఆటోమొబైల్ స్టాక్స్ ఒకసారి చూద్దాం మనం ఫ్రంట్ లైన్లో ఏ విధంగా టెక్నికల్ మూవ్స్ ఉన్నాయని. 7600 నుంచి కంటిన్యూస్గా పడుతున్న మారుతి సుజుకి
5400 దగ్గర గట్టి మద్దతు ఉంది. లాస్ట్ వీక్ కూడా ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో చూస్తే కనుక 5400 దగ్గర ఒక మేజర్ బాటమ్ ఏర్పడి అక్కడి నుంచి ఒక బుల్ మార్కెట్ ఒక ర్యాలీ రావడం మనం చూసాము. సో ఇంచుమించు కనుక ఈ నెక్స్ట్ రాను రోజులు 5400 ఆ స్థాయి దగ్గర కనుక నిలబడితే షార్ట్ టర్మ్లో ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ పాయింట్ కనుకొని మారుతిని బై చేయొచ్చు. ఎందుకంటే మారుతి లాంటి స్టాక్స్లో కనుక ఒక బై పొజిషన్ తీసుకుంటే క్యాష్ మార్కెట్లోనే మార్కెట్ రికవర్ అయినప్పుడు ఒక 10-15% లేదా 20% కూడా కొన్నిసార్లు ఈజీగా బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే హిందుస్థాన్ లీవర్ ఇవాళ 2.9% లాభపడింది. ఇంచుమించు 3% లాభపడింది హిందుస్థాన్ యూనిలీవర్. ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా పడుతున్నప్పుడల్లా చిన్న చిన్న మార్కెట్ రికవరీ వచ్చినప్పుడల్లా బాగా బౌన్స్ బ్యాక్ అవ్వటం మనం చూస్తున్నాము. ఈ వారంలో చూస్తే కనుక గత ఈ నెల రోజుల్లో చూస్తే 2300 నుంచి 1900 స్థాయి వరకు పడింది హిందుస్థాన్ యూనిలీవర్, వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మింగ్ స్టాక్ ఈ బుల్ మార్కెట్లో. 1900-1950 రూపాయల దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది మారుతి హిందుస్థాన్ లీవర్కి. కాబట్టి ఇంకొక 100-150 రూపాయలు డిప్ వస్తే కనుక క్లోజర్ టు 1900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి హిందుస్థాన్ లీవర్ని 1900 దగ్గర ఒక షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ బై పొజిషన్ తీసుకోవచ్చు క్యాష్ మార్కెట్లో. ఇది కూడా ఒక బౌన్స్ బ్యాక్ వస్తే కనుక మార్కెట్లో 10-15-20% కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. జనరల్గా ఈ ఫండమెంటల్గా చూస్తే కనుక ఏ గ్రూప్ స్టాక్స్ కన్నిటికీ ఫండమెంటల్గా పెద్ద రోజు అనలైజ్ చేసేది ఏమి ఉండదు, అన్నీ కూడా స్టాండర్డ్ కంపెనీసే. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ 2.5% లాభపడింది. ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు హీరో మోటార్ కార్ప్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ అతి చాలా తీవ్రంగా పడింది. 3000 రూపాయల నుంచి హై నుంచి మళ్ళీ ఈ మధ్య లాస్ట్ కొన్ని వారాలుగా చూస్తే 2500-1700 వరకు పడి ప్రస్తుతానికి వాళ్ళొక్క జస్ట్ ఒక టెక్నికల్ రికవరీ అనుకోవచ్చు. కింద లోయర్ లెవెల్లో 1500 దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది హీరో మోటార్ కార్ప్. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక ఏషియర్ మోటార్స్. అనదర్ ఆటోమొబైల్, అనదర్ ఫ్రంట్ లైన్ స్టాక్, తక్కువ ఈక్విటీ, జీరో డెట్, డీసెంట్ కంపెనీ ఏషియర్ మోటార్స్. ఈ స్టాక్ చూస్తే ఈ స్టాక్ 23000 రూపాయల దగ్గర నుంచి 16000 రూపాయల వరకు పడింది. 16000 దగ్గర గట్టి మద్దతు ఉంది. ఎందుకంటే షార్ట్ టర్మ్లో చూస్తే లాస్ట్ 4 వీక్స్గా 16000 దగ్గరికి వచ్చినప్పుడల్లా రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము షార్ట్ టర్మ్లో సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా మీడియం టర్మ్లో చూస్తే కనుక మొన్న ఆగస్టు సెప్టెంబర్లో 16000 దగ్గర ఒక మేజర్ బాటమ్ తీసుకుంది. ఆ 16000 నుంచి 23500 వరకు పెరిగింది. సో కాబట్టి 16000 అనేది ఒక మద్దతు ఉంది. కాబట్టి ఆ లెవెల్లో ఒక కొంచెం ఈ వచ్చే వారం కనుక కన్సాలిడేషన్ అయ్యి అక్కడ కొంచెం డిప్ వస్తే కనుక ఏషియర్ మోటార్స్ బై చేయొచ్చు. షార్ట్ టర్మ్లో ఒక చిన్న 15-20% షార్ట్ టర్మ్ రిటర్న్స్ క్విక్ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినవి 5 ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఇప్పుడు ఒక 5 టాప్ లూజర్స్ చూద్దాం ఏ గ్రూప్లో. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 20% తీవ్రంగా నష్టపోయింది. ఇన్ఫాక్ట్ అంతకర్త బుల్ మార్కెట్లో కూడా మనం ఎన్నోసార్లు అనుకున్నాం 300-320 రూపాయల దగ్గర కొంచెం బాగా కన్సాలిడేషన్ అయ్యి చిన్న చిన్న రిలీఫ్ ర్యాలీస్ వచ్చాయి. కానీ 300 బ్రేక్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా పడుతూ వస్తుంది జీ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే ఇవాళ 9.5% నష్టపోయింది ఇండస్ఇండ్ బ్యాంక్. 600 రూపాయలకు వచ్చేసింది ఈ మధ్య 1100 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్ బాగా తీవ్రంగా నష్టపోయి 600 రూపాయలకు వచ్చేసింది. ఐసిఐసి బ్యాంక్ 366 రూపాయల క్లోజ్ అయింది ఇంచుమించు 9% నష్టపోయింది. ఈ హెవీ వెయిట్ కంపెనీ చూస్తే కనుక ఈ మధ్య ఎస్ బ్యాంక్లో కూడా స్టేక్ తీసుకుంటున్నట్టు కొన్ని వార్తలు విన్నాము, కొన్ని కామెంట్స్ చూసాము. సో ఎస్ బ్యాంక్ కూడా ఈ లాస్ట్ 3 వారాలుగా 550 రూపాయల నుంచి 360 రూపాయలకు వచ్చేసింది. ప్రస్తుతానికి 350-340 రూపీస్ దగ్గర సపోర్ట్ ఉంది. ఈ స్టాక్ విపరీతంగా ఇంచుమించు 150-200 పాయింట్ల వరకు పట్టంతో మార్కెట్ మీద ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కూడా తీవ్రమైన ప్రభావం కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ పట్టడానికి కూడా మేజర్ కాంట్రిబ్యూటర్ ఐసీసీ బ్యాంక్ ఈ హెవీ వెయిట్ స్టాక్ అనుకోవచ్చు. ఇన్ఫ్రాటెల్, భారత్ ఇన్ఫ్రాటెల్ 193 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇది కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, బుల్ మార్కెట్లో కూడా పెద్ద అప్ట్రెండ్లో పార్టిసిపేట్ చేయలేదు, 7.5% నష్టపోయింది. యూపీఎల్ ఒకప్పుడు మొన్నటి వరకు చాలా సౌండ్ స్ట్రాంగ్ స్టాక్గా ఉండేది, ఇప్పుడు చూస్తే కనుక యునైటెడ్ ఫాస్ఫరస్లో ఒక డీప్ కరెక్షన్ వచ్చింది. ముఖ్యంగా మనకి బడ్జెట్ తర్వాత నుంచి చూస్తే కనుక యూపీఎల్లో ఒక స్ట్రాంగ్ క్రాక్ రావడం మనం చూసాము. ఈ గత 4 వారాలుగా చూస్తే కనుక 600 రూపాయల నుంచి 350 అంటే 40% వరకు నష్టపోయింది యూపీఎల్. ఓవరాల్గా యూపీఎల్ వన్ ఆఫ్ ది ఫ్రంట్ లైన్ టాప్ కెమికల్ కంపెనీ, కొంచెం బహుశా సెటిల్ అయ్యి కొంచెం
సర్దుబాటు అవుతే నెక్స్ట్ బుల్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది యూపీఎల్. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినవి టాప్ 5 లూజర్స్. ఇప్పుడు ఒకసారి మనం ఏ గ్రూప్ స్టాక్స్కి వెళ్తే కనుక ఇవాళ టాప్ సారీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్తే వెల్స్పన్ ఇండియా 30 రూపాయల్లో క్లోజ్ అయింది. వెల్స్పన్ ఇండియా ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ గెయినర్ ఇవాళ. వెల్స్పన్ ఇవాళ చూస్తే కనుక 11% లాభపడింది, 30 రూపాయల 50 పైసల్లో క్లోజ్ అయింది. వెల్స్పన్ ఇండియా మటుకు చూస్తే బాగా వీక్గా ఉన్న స్టాక్ 60 రూపాయల నుంచి బిలో 30 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ వీక్ ట్రెండ్లో వెల్స్పన్ ఇండియా కూడా ఒక చిన్న రికవరీ కనిపించింది, కానీ పెద్ద టెక్నికల్గా ఎటువంటి మార్పు లేదు, పెద్ద సపోర్ట్ తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఓవరాల్గా టెక్స్టైల్స్లో ఉన్న ఈ స్టాక్ బాగా కంటిన్యూస్గా అండర్ పెర్ఫామ్ చేస్తూ వస్తుంది లాస్ట్ 1 ఇయర్గా. గ్రోత్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా అంత స్ట్రాంగ్గా లేదు, కొంచెం నెగిటివ్ గ్రోత్ మనం చూస్తున్నాము. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక వెల్స్పన్ ఇండియాకి డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పటికీను డెట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అలాగే కొంచెం ఈక్విటీ కూడా కొంచెం హెవీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్లో అంతగా ర్యాలీ అనేది రావట్లేదు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ ఇంచుమించు 10% లాభపడింది, 2600 రూపాయల దగ్గర క్లోజ్ అయింది లక్ష్మీ మెషిన్ వర్క్స్. ఎల్ఎండబ్ల్యూ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య 2-3 వారాలుగా బాగా పడింది, 3800 రూపాయల నుంచి 2200 రూపాయల వరకు పడింది. ఎల్ఎండబ్ల్యూ లక్ష్మీ మెషిన్ వర్క్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్ డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీ లక్ష్మీ మెషిన్ వర్క్స్. టెక్స్టైల్స్ బేసికల్గా స్పిన్నింగ్ మెషినరీ తయారు చేసే కంపెనీ లక్ష్మీ మెషిన్ వర్క్స్ అండ్ ఆల్మోస్ట్ డెట్ లేదనుకోవచ్చు. మంచి రిజల్ట్ ఇస్తున్న కంపెనీ, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ లక్ష్మీ మెషిన్ వర్క్స్. అండ్ రిజల్ట్స్ మొన్న కొంచెం డిసప్పాయింట్ చేసింది లాస్ట్ 2 క్వార్టర్స్, బట్ ఓవరాల్గా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. ఈక్విటీ 11 కోట్లే చాలా తక్కువ ఉంది, 0 డెట్ కంపెనీ. అండ్ అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక లక్ష్మీ మెషిన్ వర్క్స్కి పర్వాలేదు, డీసెంట్గా ఉన్నట్టు. కొంచెం హై సైడ్లో ఉంది, కొంచెం కరెక్షన్ వస్తే కనుక ఈ స్టాక్ని పిక్ చేయొచ్చు, ఈ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. థైరోకేర్ ఇంటర్నేషనల్ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ, 7% పైగా లాభపడింది. ఓవరాల్గా ఈ మధ్య కొంచెం హాస్పిటల్ సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా కొంచెం బాగా పెరిగాయి, మెడికల్ సంబంధించిన కంపెనీస్ కూడా బాగా పెరిగాయి. ఈ స్టాక్ 650 రూపాయల నుంచి 450 రూపాయల వరకు పడి కొంచెం ఈ లెవెల్లో బోన్స్ బ్యాక్ అయింది. బట్ లోయర్ లెవెల్లో చూస్తే కనుక 450 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. థైరోకేర్ గురించి కూడా ఈ మధ్య కొంచెం వింటున్నాము, బట్ ఓవరాల్గా కొంచెం మరింత కన్సాలిడేషన్ రావాల్సి ఉంది. డయాగ్నోస్టిక్ సర్వీసెస్లో ఉన్న ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక తక్కువగా ఉంది, డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు, ఈక్విటీ కూడా పర్వాలేదు, తక్కువగానే ఉంది. సో ఓవరాల్గా థైరోకేర్ డీసెంట్గా ఉంది. కాకపోతే మిగతా స్టాక్స్ లాగే థైరోకేర్లో కూడా ఒడిదొడుగులు విపరీతంగా ఉన్నాయి. ఈ 3 వారాలు విపరీతంగా పట్టము, ఈ 1 వారము ఒక కన్సాలిడేషన్ సపోర్ట్ లేకుండా బౌన్స్ బ్యాక్ అయింది. సో మార్కెట్లో ఎప్పుడైనా సరే ఒక పొజిషన్ తీసుకుంటే అట్లీస్ట్ 1 ఆర్ 2 వీక్స్ కొంచెం నిలకడగా ఉండి కన్సాలిడేషన్లో ఉండి కొంచెం స్టెబిలిటీ వస్తే కానీ ఒక టెక్నికల్గా ఒక క్లియర్ సిగ్నల్ రాదు. థైరోకేర్ ఒక డిప్లో బై చేయొచ్చు, ఆ డిప్ ఇంచుమించు 480 లెవెల్స్లో అంటే ఇంకించుమించు ఒక 10% డిప్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. మహీంద్రా హాలిడేస్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 170 రూపాయల్లో క్లోజ్ అయింది. మహీంద్రా హాలిడేస్ 7% పెరిగింది. మహీంద్రా హాలిడేస్ ఈ మధ్య హాలిడేస్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి. ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ తోటి టూరిజం ఇండస్ట్రీ బాగా దెబ్బతినిందన్న వార్తలు రావడంతో 250 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడింది. మహీంద్రా హాలిడేస్ ఓవరాల్గా చూస్తే కనుక డీసెంట్ స్ట్రాంగ్ కంపెనీ మహీంద్రా హాలిడేస్ అండ్ ఓవరాల్గా మంచి కంపెనీ కాబట్టి వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్స్లోనే ఉంది. మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ మహీంద్రా హాలిడేస్ అండ్ ఫ్రంట్ లైన్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ. సో కాబట్టి మహీంద్రా హాలిడేస్ని ఒక చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ హిందుస్థాన్ పెట్రో 6.5% పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 5-6% వరకు పెరిగింది. ఓవరాల్గా ఈ 2 స్టాక్స్ కూడా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. పిడిలైట్ ఇండస్ట్రీస్ 6% పెరిగింది ఇవాళ 1560 రూపాయల్లో క్లోజ్ అయింది పిడిలైట్ ఇండస్ట్రీస్. పిడిలైట్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఓవరాల్గా బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన స్టాక్. ఇన్ఫ్యాక్ట్ ఈ బుల్ ఈ బేరిష్ మార్కెట్లో అతి తక్కువ కరెక్షన్లో
కరెక్షన్ కంప్లీట్ చేసుకున్న స్టాక్ పిడిలైట్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు. 1500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఒక డిప్లో పై చేయొచ్చు పిడిలైట్ ఇండస్ట్రీస్. భారత్ ఎలక్ట్రానిక్స్ బిఎల్ 69.80 పైసల్లో క్లోజ్ అయింది, 5.5% పైగా పెరిగింది. క్యాడిలా హెల్త్ కేర్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఎన్సీసీ, గుజరాత్ హెవీ కెమికల్స్, ఐటీఐ, డిష్ టీవీ, అదానీ గ్యాస్, బెర్జర్ పెయింట్స్, అదానీ గ్రీన్, డీబీ కార్ప్, కర్ణాటక బ్యాంక్, స్టీల్ అథారిటీ, ఇవన్నీ కూడా యావరేజ్గా 4-5% పెరిగాయి. ఇందులో మనం చెప్పుకోదగ్గ స్టాక్ జిహెచ్సిఎల్ ఒకటి, అలాగే క్యాడిలా హెల్త్ కేర్ కూడా ఒకటి, అలాగే బెర్జర్ పెయింట్స్, ఈ 2-3 స్టాక్స్ని కూడా కరెక్షన్లో బై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక గుజరాత్ అపోలో ఇండస్ట్రీస్, ఐవీపీ, శివా మిల్స్, స్నోమెన్ లాజిస్టిక్స్, బన్నారియామన్ స్పిన్నింగ్, యాక్మే స్టార్, లోటస్ ఐ, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, కేసీపీ షుగర్, బాలాజీ టెలి, బెంగాల్ అస్సాం, గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా 15% పెరిగాయి. బట్ ఓవరాల్గా ఇవన్నీ కూడా కొన్ని స్పెక్యులేటివ్ బౌన్సెస్ అనుకోవచ్చు. సో మార్కెట్ ఆన్ ద హోల్ ఇవాళ డ్రామాటిక్ టర్న్ చూసాము, హై నుంచి బాగా పడింది, అంటే తన వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో కొంత మార్కెట్ని అవాయిడ్ చేయడం మంచిది. మార్కెట్ బహుశా రేపు కనుక 29,000 పైన కనుక నిలబడితే అట్లీస్ట్ 2-3 రోజులు అయినా కన్సల్టేషన్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, అప్పటి వరకు బై పొజిషన్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.